నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది సీతమ్మదారులో లొకేట్ అయి ఉన్న 2 BHK ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న ఓల్డ్ ఫ్లాట్ అండి. మంచి ప్రైమ్ లొకేషను సీతమ్మదారులో, 2 రోడ్ కార్నర్లో అయితే మనకి బిల్డింగ్ వచ్చింది. ఇదంతా హాల్ వస్తుంది. హాల్ అయితే మనకి వెరీ బిగ్ సైజులో లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. రెగ్యులర్ ఫ్లాట్లతో పోలిస్తే హాల్ అయితే మనకి హాఫ్ ఆఫ్ ది పార్ట్ పెరిగినట్టు అనిపిస్తుంది. కాస్త ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు ఒక బెడ్రూమ్ వస్తుందండి. బెడ్రూమ్ సైజు వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు. 6x6 అయ్యగా ఇంకొక 4x6 అయితే బెడ్ పడుతుంది. ఫ్లాట్ అయితే ఓల్డే, కానీ ప్రజెంట్ కట్టిన కొత్త ఫ్లాట్లతో పోలిస్తే చాలా స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అయితే అనిపించిందండి. పైన బీమ్స్ కానీ వాల్స్ కానీ ఎక్కడ కూడా చిన్న క్రాక్ కూడా కనిపించలేదు. ఏరియా కానీ ఫ్లాట్ కానీ వెరీ హైలైట్ ఉంది. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ సైజు కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కన్నా కాస్త ఎక్కువ అనిపించింది. రెండాటిలో కూడా మనకి 6x6 వేయగా ఇంకా 4x6 పట్టి అంత స్పేస్ అయితే అనిపించిందండి. మాస్టర్ బెడ్రూమ్లో అయితే అటాచ్డ్ వచ్చింది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా వెస్ట్రన్ మోడల్ తీసుకున్నారు. బాత్రూంలో కొన్ని ట్యాప్స్ అవి కొంచెం రస్ట్ పట్టాయని చెప్పేసి ప్రజెంట్ ఉంటున్న ఓనర్ గారు అయితే కొన్ని ట్యాప్స్ అయితే మార్చడం జరిగింది. ఇది మనకి లక్కీగా రోడ్ వైపు వచ్చిన బాల్కనీ అండి. ఈస్ట్ ఫేసింగు, వెస్ట్ రోడ్ బాల్కనీ. 30 ఫీట్ రోడ్డు ఉంటుంది, 2 వైపులు 30 ఫీట్ రోడ్డు ఉంటుంది. వెరీ బిగ్ సైజులో ఉన్న బాల్కనీ అని చెప్పొచ్చు. పొడవు అయితే చాలా ఎక్కువ ఉంది. వెడల్పు మనకి దాదాపుగా ఒక 5 అడుగులు 4.5 అడుగులు అయితే వచ్చింది. ఈ ఫ్లాట్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండి. అంటే కిందన సెల్లార్ ఉంటుంది, దానిపైది ఓల్డ్ మోడల్లో చెప్పాలంటే 1వ ఫ్లోర్లో ఉందని చెప్పొచ్చు. ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తే ఈ స్పేస్ అంతా కూడా మనకి డైనింగ్ పర్పస్ కోసం అయితే విడిచిపెట్టడం జరిగింది. వెంటిలేషన్ కూడా చక్కగా ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్ అయితే రావడం జరిగిందండి. కామన్ టాయిలెట్ అయితే మనకి మీడియం ప్లస్లో కనిపిస్తుంది. 2 వెస్ట్రన్ మోడల్ తీసుకోవడం అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ మెటీరియల్ అంతా కూడా మార్చారండి కొత్తవన్నీ. ఇది మనకి 1 ఫీట్ ఉన్న హ్యాండ్ వాష్, చిన్నది క్యూట్గా అయితే అనిపించింది. జస్ట్ చేతులు కడుక్కోనికైతే సరిపోయేంత చిన్న హ్యాండ్ వాష్. ఇది మనకి కిచెన్ ఏరియా అండి. కిచెన్ అయితే మనకి ఈ షేప్లో అయితే స్టవ్ బల్ రావడం జరిగింది. 2 వైపులు అయితే మనకి సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. చూడగానే మనకి మీడియం సైజ్ అనిపిస్తుంది, కానీ అది కిచెన్ అయితే లార్జ్ స్కేల్ కాదు, కానీ మీడియం ప్లస్లో ఉంది, సఫిషియెంట్గా ఉంది. మధ్యలో మనకి 4x4 వెడల్పు అయితే స్పేస్ ఉంది తిరగడానికి అటు ఇటు. మిగిలినంత కూడా యూ షేప్లో బల తీసుకున్నారు, కొన్ని సెల్ఫ్లు తీసుకున్నారు. సెల్ఫ్లు అవి లేకపోతే మాత్రం కిచెన్ పెద్ద అవుతుంది. కిచెన్ నుంచి కూడా మనం ఇందాక చెప్పిన మాస్టర్ బెడ్రూమ్కి అయితే ఎంట్రీ ఇచ్చారండి. 2 వైపులు అయితే వే వచ్చింది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. ఓల్డ్ ఫ్లాట్లు చాలా స్ట్రాంగ్గా కట్టినట్లు ఇదొకటి అని చెప్పొచ్చండి. ఓనర్ గారు అయితే 2 ప్రాపర్టీస్లో ఇదొకటి ఎక్స్ట్రా ప్రాపర్టీ కాబట్టి సేల్కి పెట్టారు. ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే చెప్పడం జరిగిందండి. కమర్షియల్ ప్రైస్ చెప్పలేదు సీతమ్మదారులో. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా థంబ్నెయిల్లోని టైటిల్లో మెన్షన్ చేస్తున్నాం, దయచేసి గమనించగలరు. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.